పసింకరాలు తింటాం. అవుది. హలో అరుణ. హలో. బాయ్ బాయ్ బాయ్. డెవలప్మెంట్ బాగానే ఉన్నట్టుంది. అవునే. మీ ఫ్రెండ్ అరుణ్ గారు కనపట్టలేదు, వాళ్ళ కాలేజీకి రాలేదా? వచ్చింది కానీ ఆవిడ కోసం ఫారిన్ కార్ వస్తే ఇవాళ అందులో వెళ్ళింది. ఆవిడ రేపటి నుంచి దొక్కుపోతే ఎక్కకపోయినా ఆశ్చర్యం లేదు. ఫారిన్ కార్ లో వెళ్ళిందంటే ఎవరు తీసుకెళ్లారబ్బా? ఇవ్వ కండక్టర్ తర్వాత ఆలోచిద్దు. నువ్వు నా ముందుంటే. హలో అరుణ్ గారు, ఇవాళ మీరు మా బస్సులో రాలేదే? ఊరికే రాలేదు. ఓ సోస్, ఊరికే రాలేదంటే మాత్రం నేను నమ్మేస్తానండి. మీరు ఫారిన్ కార్ లో వెళ్ళారని మీ ఫ్రెండ్స్ నాతో చెప్పారులేండి. ఇంతకీ ఆ కారు ఎవరిదండి? ఎవరిదైతే నీకెందుకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అబ్బా, ఆ కారు ఎవరు? అది అది చెప్పు, ఎవరి కారులో వెళ్ళావు? ఆ కారు మా ఫ్రెండ్ రజని గారా? రజని అమెరికా నుంచి ఎప్పుడు వచ్చింది? అది రాలేదు. మరైతే ఆ కారులో ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? సరదాగా ఎక్కమని ఉంటారు, ఎక్కేసి ఉంటుంది. నువ్వు మాట్లాడుకు, ఎందుకు ఎక్కావు ఆ కారులో? ఫోన్లే నాన్న, ఏదో అయిపోయింది. అయిపోయిన దాని గురించి కాదమ్మా, రేపు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదని చెప్తున్నాను. ఒకసారి మనం కారులో తిరగడం అలవాటు చేసుకుంటే రేపు మళ్ళీ మన కాళ్ళు నేల మీద నడవటానికి ముందుకేస్తాయమ్మా. చూడాలని, మనం నేల మీద నడిచేవాళ్ళమే కానీ కారులో తిరిగేవాళ్ళం కాదని నువ్వు గుర్తుంచుకోవడం మంచిది. వెళ్ళి పంచి. శ్రీమద్ రమారమణ గోవిందో. ఈ ఆట కూడా కౌంటే. దేవుడి తర్వాత రోజు కానీ ముందు డబ్బులు. డబ్బులు ఉంటే కదా తీయడానికి, చూసుకోండి. ఎప్పటికి ఆ రాట్లో అరువు పెట్టు, ఇక ఊరుకో. నీ ప్యాంటు షర్ట్ తాగట పెట్టు. ప్యాంటు షర్ట్ తాగట పెడితే మీకే వస్తున్నాయా? మా మామయ్యని తాగట పెడతాను, తీసుకోండి. మనుషులు ఎవరైనా తాగట పెడతారా? ఎందుకు పెట్టరు? ఆనాడు ధర్మరాజు పెళ్ళాన్ని తాగట పెట్టలా? ఇదేంటే? అతను తాగట పెట్టింది సొంత పెళ్ళాన్నయ్యా, మామని కాదు. నేను తాగట పెట్టే సొంత మామనండి, పిల్లలిచ్చిన మామని. నరసింహ గారు, మీరు చెప్తున్న అంకికి మేము అడిగిన అంకికి చాలా తేడా ఉంది కాబట్టి మేము మార్పు చెబుదాం అనుకుంటున్నాం. చెప్పవే. చెప్పడానికి ఏముందిలేండి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి కదా, 20,000 కట్నం 10 తులాల బంగారం అయినా పెట్టకపోతే పరువు తక్కువని వాళ్ళకి మాత్రం తెలీదా? నాకంత శక్తి లేదండి. ఈ అమ్మాయి ఎవరండి? మా చిన్నమ్మాయి అండి. ఏం చదువుతోందో? బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి. చాలా బాగుంది. నచ్చిందమ్మా, చాలా బాగుంది. మాట్లాడు. ఇక అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఆ మూడో అమ్మాయి గురించి మాతో మాట మాత్రమే చెప్పలేదు వెంటయ్యా. అయ్యా, ప్రెజెంట్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నది సెకండ్ గర్ల్కి, కనుక ఆ అమ్మాయి గురించే చెప్పాను. భలేవాడివయ్యా. చూడ నరసింహ గారు, అమ్మాయికి చదువు అందం ఉన్నప్పుడు కట్న కానుక తక్కువైతే అదో పద్ధతి, అలాగే చదువు అందం తక్కువైనప్పుడు కట్న కానుకలైన ఘనంగా ఇవ్వగలిగితే అదో పద్ధతి. ఏమంటావు? ఆ రెండు పద్ధతి లేనప్పుడు మాకిష్టమైన పద్ధతి, మీకు కష్టం లేని పద్ధతి, ఓ మాట అందాం అనుకుంటున్నాం. చెప్పండి. మీరు అన్నట్టుగా 5,000 కట్నానికి ఒప్పుకుంటాం, కానీ మీ రెండు అమ్మాయిని మాత్రం కాదు, మూడు అమ్మాయిని చేసుకుంటాం. అది ఎలా వీలు పడుతుందమ్మా? రెండు అమ్మాయికి పెళ్లి చేయకుండా మూడో అమ్మాయికి ఎలా చేస్తాం? అవును బాబు, చిన్నపిల్లకి ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు, పైగా పెద్ద పిల్లను వదిలేసి చిన్నపిల్లకి చేయడానికి శాస్త్రం కూడా ఒప్పుకోదు. మన ఇష్టాయిష్టాలను బట్టి మనం నిర్ణయించుకోవాలి, కానీ మధ్యలో శాస్త్రం ఏంటి ఉందమ్మా? చిన్నమ్మాయి అయితేనే మా అబ్బాయి గీడు చూడు సరిపోతుందని నువ్వు చెప్పవయ్యా. చెప్పు అయ్యా. మరొకసారి అలా బయటకు వస్తారా? మీరు చెప్పదలుచుకుంది ఏమిటో నాకు అర్థమైందండి. మీకు చిన్నమ్మాయి నచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అది కాదు మావయ్య, వాళ్ళు చెప్పినట్టు కానిస్తే తక్కువ కట్నంతో మంచి సంబంధం కుదురుతుంది కదా అని. ఏమిటి బ్రదర్ నువ్వు మాట్లాడేది? వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళకున్నట్టే మన ఇష్టాయిష్టాలు మనకే ఉంటాయి కదా. అంటే నేను మీకు నచ్చలేదా? నచ్చారండి. ఉమ్మగారికి అందం తక్కువ చదువు తక్కువ అన్నారు కాబట్టి మీరైనా పర్వాలేదని రాజీ పడి ఒప్పుకున్నారు. కానీ అందం గురించి చదువు గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మున్సిపాలిటీలో బంట్రోతగా పనిచేసే మీకు బిఎస్సీ చదువుతున్న అరుణ గారి నుంచి పెళ్లి చేయడానికి మేము ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోవడానికి నువ్వెవరో?
ఎవరినైతేనేలండి మరీ అన్యాయంగా మాట్లాడుతుంటే. నేనేం అన్యాయంగా మాట్లాడలేదు. మాకు పెద్దమ్మాయి నచ్చలేదు, చిన్నమ్మాయి నచ్చింది, చేసుకుంటామన్నాం, తప్పే ఉంది. తప్ప తప్పునరా? నీకు ఈ విషయాలేం తెలియవు కానీ నువ్వు బయటకు వెళ్ళి చెప్తాను. నేనేం తప్పు మాట్లాడి బయటకు వెళ్ళమంటున్నా? నేను వెళ్ళాం. నువ్వు ఉండు బాబు. మీరు కోరినట్టుగా మూడో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనేం సిద్ధంగా లేను. అలా అయితే నీ పెద్దమ్మాయినే చేసుకుంటాం. 30,000 కట్నం, 15 తులాల బంగారం పెడతారా? ఇందాక 20,000 కట్నం, 10 తులాల బంగారం అడిగితేనే నా శక్తి చాలదన్నాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తాను? ఎక్కడి నుంచి తెస్తారన్నది కాదండి, చలామణి గాని సరుకులు తక్కువ రేటుకి అమ్మడం, సంబంధాలు రాని పిల్లకి ఎక్కువ కట్టాలవడం మామూలే కదా. నా కూతురికి సంబంధాలు రాక పెళ్ళాకపోలేదు. నా తాతకు మించి కట్నం అడుగుతుంటే నేనే వద్దాను. అదంతా మాకు అనవసరం. కట్నాలన్నా ఘనంగా ఉంటే ఇలాంటి సంబంధం చేసుకున్నా నలుగురులోనూ ముయ్యించొచ్చు. అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ నలుగురులోను నవ్వులు పాలవుతారని మీ ఉద్దేశమా? మీ ఉద్దేశం అదే అయితే మీ సంబంధం మాకు అక్కడ నన్ను నోరుమీయమంటావు ఏమిటి? వాడు నోటి పెట్టేదాలు అవుతుంటే నన్ను నోరుమీయమంటావు ఏమిటి? మాటలు తినగరాని బాబు. ఏమిటండి మాటలు? నువ్వు కాస్త నిదానంగా ఉంటే పెద్దవాళ్ళు సాధారణంగా మాట్లాడుకుంటారు కదా. ఇంకా మాట్లాడగంటే కట్న కానుకలు ఎలాగే ఇవ్వలేరు, కాస్త మంచి మర్యాదనే తగలైతే మేము ఆలోచించుకునే వాళ్ళం. అది తగలకపోయి ఈ దిక్కుమాల సంబంధం మాకెందుకు? ఇదిగో మాది దిక్కుమాల సంబంధం అంటే మర్యాద పెట్టాలి. ఏం చేస్తావయ్యా? నిన్ను నిన్ను కదయ్యా, ఈ దిక్కుమాల సంబంధం తెచ్చేందుకు నిన్ను చెప్పుతో పట్టాలి. మీరు పద్ధతులైనా మార్చుకోండి, లేదా డబ్బు దిట్టంగా సంపాదించడమైనా నేర్చుకోండి. ఈ రెండూ లేకుండా మీ అమ్మాయికి సంబంధం తేవడం నా వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నమస్కారం. వస్తా. నేను ఓ పూట తిన్నా తినకపోయినా ఆ సంగతి పిల్లలకు తెలియనీయకుండా వాళ్ళని పస్తులు పెట్టకుండా ఇన్నాళ్ళు పెంచుకొచ్చాను. ఏదో విధంగా పెద్దమ్మాయి పెళ్లి చేసిన ఇక ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయటం నా వల్ల కాదని తేలిపోయింది. వాళ్ళు తల్లితో పాటు తండ్రి కూడా లేని అనాథలని తెలిస్తే ఏ జానుగుండె మనిషి అయినా వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తాడని నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఏమిటి బాబు? ఉమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రం మిగిలిందండి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది అంతేగా. ఏమిటి రా బాబుడు, వెళ్ళి ఆటో తీసుకురా. ఆవిడ చచ్చిపోవాలన్నా నిద్ర మాత్రం మింగింది, ఆవిడ చచ్చిపోతే నీకేం బాధ? అదేమిటి బాబు అలాంట, ఒక నిండు ప్రాణం బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటాము. ఈవిడ ఈ పని చేసింది, ఇంతకాలం పేదరికం బాధ పెట్టినా దాంతో రాజీపడి బ్రతికారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఒకరికొకరు పోటీ పడి మరీ ఆత్మహత్య చేసుకోబోయారు. ఉమ్మ వేసుకున్నవి నిన్న మాత్రం కాదని మీకెలా తెలుసు? మార్పించింది నేనే కనుక. మాత్రలు సీసాలోంచి తీయించి ఇలాగే ఉండే మాత్రలు అందులో వేయించారు. ఉదయం పెళ్లి చూపుల్లో జరిగిన ఘర్షణ మీ ఇద్దరిని మానసికంగా ఎంత కృంగదీసిందో నాకు తెలుసు. మీలో ఎవరో ఒకరు ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి అఘాయిత్యం చేస్తారని నేను ముందే ఊహించాను. అందుకే కనీసం వారం రోజుల పాటైనా మీ ఇద్దరిని కనిపెట్టుండమని అరుణ్ గారికి చెప్పాను. ఏమిటి బాబు ఇదంతా? ఈ లోకంలో లక్షలాది కుటుంబాల్లో ఆడపిల్లలు కట్నాల కారణంగా పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా మీలాగే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారా?
అసలే తల్లి లేని పిల్లలు. ఇప్పుడు మీరు కూడా దూరం అయితే వీళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు బాబు? మీరు చనిపోతే వీళ్ళు అనాథ పిల్లలని ఎవరో ఒకళ్ళు జాలిపడి పెళ్లి చేసుకుంటారులే అని ఎంత అమాయకంగా ఆలోచించారు బాబు. ఏమ్మా, నువ్వు చచ్చిపోతే మీ నాన్నకి బరువు తగ్గిపోతుంది కదా అని ఇలా చావుకు సిద్ధపడ్డావా? ఊరుకో అమ్మా, ఊరుకో పిచ్చి తల్లి. పసుపు బట్టలతో పెళ్లి పీటల మీదకి పంపించాల్సిన కూతుర్ని పాడగట్టి శ్మశానానికి పంపించవలసి వస్తే ఏ తండ్రి గుండెనా ముక్కలైపోతుందే కానీ బరువు తగ్గిపోయింది కదా అని సంతోషపడదమ్మా. అయినా మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం అనుకుంటే ఈ లోకంలో 99 మంది రోజు చస్తూనే ఉంటారు. తప్పమ్మా, నువ్వు చేసింది చాలా తప్పు బాబు. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి అఘాయిత్యానికి మీరు తలపడ్డారంటే నేనే కాదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరం చచ్చినంత ఒట్టు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు ప్రశాంతంగా పడుకోండి బాబు. అమ్మా చెల్లెమ్మని తీసుకెళ్ళు. ఎంత గండం తప్పిందిరా నాయన, పద బాబు మీరు కూడా రండి. మీరు పెళ్లి చేయలేకపోతే ఇది కూడా మనగానే ఆత్మహత్యకు తలపడుతుందా? రేపు నాకు పెళ్లి చేయలేకపోతే మా నాన్న కూడా నరసింహ గారి లాగా ఆత్మహత్యకు తలపడతారా?